తెలిస్తే అలా అలా తేలితే బతికేస్తాం. లోపల ఏమి ఉండదు, నాతో నేను ఉంటుంటే వలన తేలిగ్గా ఉంటుంది, అన్నీ నశించిపోయాయి కదా. వీటికి గుర్తింపు ఏముంటుందరా, దేహం విషయాలు ఏం గుర్తింపు ఉంటా చెప్పండి. వీటిలో అన్నీ ఏముంటుంది, మన కాలంతో మనం ఉన్నప్పుడు, మనం అలా ఎలక్ట్గా ఉన్నప్పుడు, మన గురించి మనం చూస్తున్నాం, ఒక్క మాట ముత్యంగా మాట్లాడుతుంది, ఎందుకు అనిపించుకోవట్లేదు. చక్కగా సత్సంగులు అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి ఇలా ఉండండి, ముందే చెబితే పారిపోతారని ముందే చెప్పండి. ఒక్కొక్కటే 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 చెబుతా అంటే మీకు క్లియరెన్స్ బాగుంటుంది. ఆలోచించుకోండి, ముందే ఇలాగా ఏమి మౌనంగా ఉండండి. ఇవన్నీ అంటే అసలు మనసుకు నచ్చదు, దీనికన్నా నేను అనుకుంటా. కానీ ఇది క్వాలిటీ, క్వాలిటీగా ఉన్న దాంతో ఇష్టపడుతుంది కదా మనసు. మన జీవన విధానాన్ని మనం చూసుకోవాలి, చూసుకోవాలి. పరమాత్మ తప్ప రెండో బాగుండాలి. బ్రహ్మార్పణ జీవితాన్ని గడుపుకుంటున్నాం, ఆకాశ వరకు గడుపుకుంటాం, అది మన చేతుల్లో ఉంది. బ్రహ్మాత్మ విధి అంటే ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది. విధిని మనమే రాసుకుంటాం, మళ్ళీ విధిని రాసుకోకుండా, మళ్ళీ జన్మకు రాకుండా మనం చేసుకోవాలి, చేసుకోవాలి, చేసుకోవాలి. మన చేతుల్లోనే ఉంది, ప్రయత్నం అంతా మన చేతుల్లో ఉంది. ఆసక్తి ఎందుకరా, ఏ విషయం అయితే ఏంటి, పుట్టాము ప్రతి జీవి వెళ్ళమా ఏంటి, విన్నాము అంతే. అలా ఆటోమేటిక్గా మనసు అంటే ఆలోచన రాకుండా చేసేసుకోండి. రోజు రోజుకి రోజు రోజుకి తొలగుతూ ఉంటాయి, అప్పటికి ఇప్పటికీ తొలగనే కదా. ఇప్పుడికి సకానికి వచ్చారు అమ్మలు, మిగిలిన సగం మీరు చేస్తుంది. నేను చేసేది ఏమి ఉండదు, చెప్పడం వరకునే మా డ్యూటీ. హాయిగా నిజమే కదా అమ్మ, టైం వేస్ట్ చేస్తాం అని మీకు మీరు ఎప్పుడు కుదురుతుంది. నేను 5 నిమిషాలు కూడా వేస్ట్ చేసుకుంటాను, నాకు ఎందుకు అందరూ. నా హాయనే చూస్తాను, మీకు తెలియక అందరగోడలో పట్టుకుని మీ హాయని మీరు కోల్పోతుంది. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండండి. ఎందుకు ఉన్నాడు ఈ గొడవ, మళ్ళీ పుడతా, మళ్ళీ ఇంకో ఇంకా ఇదే నా పని, పుట్టాసావా పుట్టాసావా ఇదే నా పని. మనం క్లియర్ చేసుకోవాలి, మానవ జన్మలోనే క్లియర్ అయ్యే విధానం ఉంది, మనం ఇప్పుడు తప్పించుకోదరదు. అన్ని విధాలా బాగుంది మనకి, ఈ సదవకాశాన్ని వ్యర్థం చేసుకో. అందరికీ నమస్కారం. ధర్మాత్మ నేనే అంతా.